పేదరిత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీరు వెంగమరెడ్డిని వేసుకున్నారు, మీరు రవికుమార్ బ్రాహ్మణ్ కూడా వేశాం, యోగి వేమన రామచంద్రారెడ్డిని మేము వేస్తే మీరు సూర్య కళావతి రెడ్డిని వేసుకున్నారు, త్రిబుల్ ఐటీ ఛాన్సలర్గా రాజిరెడ్డిని మేము పెడితే మీరు కేసీ రెడ్డిని పెట్టుకున్నారు, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మేము విజయరాజును పెడితే మీరు హేమచంద్రారెడ్డిని పెట్టారు. ఏది సామాజిక న్యాయం? మీది సామాజిక న్యాయమా? ఒకే కులాన్ని వేసుకొని మీరు సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడతారు, మీకు అర్హత ఉందా? సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారా? మీరు నిద్ర లేస్తే అటాక్ చేయడం తప్ప ఇంకోటి కనపడదు మీకు. ఒక్క నిర్ణయించిన పోస్టింగ్స్ లోనే ఇన్నుంటే మిగిలిన పోస్టింగ్స్ లో మీరు ఇన్నేసుకున్నారు. బీసీలకు ఎక్కడ న్యాయం చేశారు? ఎస్సీలకు ఎక్కడ న్యాయం చేశారు? మైనారిటీకి ఎక్కడ న్యాయం చేశారు? వీళ్ళకి అర్హులు లేరా? సమాధానం చెప్పండి. అసెంబ్లీలో కూర్చొని భజన లేచి ఎగరతారు, ఒక్కొక్కరికి ఏదో పూనకు ముచ్చటి ఎగరతారు. మీకు తెలియదా ఇవన్నీ? కనపడవా ఇవన్నీ? ఐదు మంది అడ్వైజర్లు జిల్లాల వరకు పనిచేసుకున్నారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డికి ఏం పనండి? సెటిల్మెంట్ తప్ప మూడు జిల్లాలు ఎవరున్నారండి? బీసీలు ఉన్నారు. వాళ్ళు చేసుకోలేరు వాళ్ళ పనులు? మీ పార్టీలో బీసీలు లేరా? ఆ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో చేసుకోలేరా? మీ పెత్తనం ఏంటి అక్కడ పోయి? ఈస్ట్ గోదావరి జిల్లాలో మనం చూస్తే ఈరోజు రామానాయుడిని అవమానం చేస్తారు. మొన్న తిట్టరాని భాషలో ఆ కాకినాడ ఎమ్మెల్యే మా డిప్యూటీ సీఎంని అతి నీచంగా మాట్లాడతాడా? ఆ మాట కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఓటు చెప్తే బాగుండదు, కానీ అది కూడా ప్రజలకు తెలియాలి. లంజా కూడా కంటావా? ఎంత గర్వం ఉండాలి మీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక బీసీని పట్టుకొని ఇష్ట ప్రకారం మాట్లాడతావా? ఈ ముఖ్యమంత్రి ఒక సీనియర్ బీసీని వాళ్ళ పార్టీ వాడిని కడాను వారింటికి పంపిస్తారా? మళ్ళా క్షమాపణ చెప్పిస్తాడా? ఇదే బీసీలకు మీరు ఇచ్చే న్యాయం? అంటే ఊడిగం చేస్తారా బీసీలు మీకు? ఏమనుకుంటున్నాను అంటే మీ యొక్క అరాచకానికి మీ దౌర్జన్యానికి అడ్డు ఆపు లేకుండా పోయి ఇంకొక పక్కన చూస్తే ఆ సుబ్బారెడ్డి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆయన ఇన్ఛార్జ్, ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో మేనేజర్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం అంతా పెత్తనం. ఆయన ఒక పెద్ద పోటుగాడు. అన్ని కేసులు ఆయన డీజీపీ ఉండ డిఫాక్టో డీజీపీనే. సాయంత్రం అయితే అకౌంట్స్ అన్ని వెళ్ళిపోవాలి ఇంటికి, ఏటీఆర్ రిపోర్ట్ సమర్పించాలి. ఆయన ఒక పెద్ద నాయకుడు ఈరోజు రాష్ట్రం. నిన్నటి వరకు ఆయన ఒక మేనేజర్ సాక్షులు. అలాంటి వాడు పెద్ద నాయకుడు. ఇప్పుడు ఆ నాయకుడు మా యొక్క డెసిషన్ నిర్ణయిస్తాడు. ఆయన ఆయన ఇంట్లో కూర్చొని ఎవరి మీద కేసులు పెట్టాలి, ఏ తప్పుడు కేసులు పెట్టాలి, ఇవన్నీ నిర్ణయించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఏమనుకుంటున్నారు మీరు? ఇంకొక జిల్లాలో చూస్తే ఇంకొక ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన ఒక కొన్ని జిల్లాలు. ఈ నలగరిని మీరు పెట్టుకొని రాష్ట్రాన్ని పంచుకొని చెప్పారు విశాఖపట్నం కాదు, ఈ నలగరిని పెట్టుకొని రాష్ట్రం అంతా పంచుకుంటూ మీ ఇష్ట ప్రకారం ఇంకొక పక్కన ఆ రామచంద్రారెడ్డి మొత్తం అన్నీ కూడా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా అరాచకాలు చేస్తూ మీరు ముందుకు పోతూ ఇవన్నీ చేస్తారు. ఏ ప్రోగ్రాం ఇచ్చారు చెప్పండి మీరు? ఈరోజు విదేశాల్లో విదేశ విద్య కోసం మేము ఇస్తే